వెల్కమ్ టు శిరీష బుద్ధ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి మనం ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా వాడాల్సిన పని లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ వాడితే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ కనగద్దలు తీసుకున్నానండి, సముద్రం చేపలు. మనకి ఈ ఫ్రై ఎక్కువ సముద్రం చేపలు తీసుకుంటేనే బాగుంటుంది ఈ ఫ్రైకి. చెరువు చేపలు అయితే కనుక ఈ ప్రాసెస్ బాగోదండి. కాబట్టి చెరువు చేపలు ట్రై చేసి మళ్ళీ బాగోలేదని చెప్పకండి. ఇవి సముద్రం చేపలు అయితేనే బాగుంటాయి. దీనికి ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లోని గరం మసాలా, ఉప్పు, కారం, ఆ మూడు అంతేనండి. మనకు చాలా ఈ 3 ఇంగ్రీడియంట్సే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై. మీరు ఉత్తి నోటును కూడా తినేస్తారు అన్నంతో, అదే కాకుండా ఉత్తి నోటును కూడా చక్కగా తినేచ్చి అంత బాగుంటాయి. ఉప్పు, కారం, గరం మసాలా మనం ప్లేట్లో వేసుకున్నాం కదా, ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. లేకపోతే మనకి ఒక చోటే ముద్దగా ఉండిపోయింది అనుకోండి, సాల్ట్ కానీ గరం మసాలా కానీ, మనకి అప్పుడు ఫ్రైలోనే ఒక చోట ఉప్పుగా తగలడం కానీ లేదంటే కారంగా కానీ గరం మసాలా ఎక్కువ ఘాటు తగలడం కానీ అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మొత్తం మూడింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాని, కారం అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని వాటిని స్టవ్లు ప్యాన్ పెట్టుకున్నాం కదా మనం, ఆయిల్ హీట్ అయింది, దాంట్లో ఒక్కొక్కటి ఇలాగ కారం కోటింగ్ చేసుకొని వేసేసుకోవడం. వాటిని రెండు వైపులా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని చిన్న మంటలోనే వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే పైన తొక్క మారిపోతుంది కానీ లోపల ఉడకదు కదా, అందుకనేసి చిన్న మంటలోనే వేయించుకుంటే బాగుంటాయి ఇవి. ఈ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుందండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయాల్సిన పని లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ప్రాసెస్. మీకు ఫిష్ ఫ్రై ఎంత బేగా అయిపోతుందో అనిపిస్తుంది. ఇవి టేస్ట్ కూడా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఎలాగే చేసుకుంటారు, అంత బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ అన్ని ముక్కలు ఇలా కోటింగ్ చేసి ఆయిల్లో వేస్తాను. వీటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేస్తే చూసారా ఎంత బాగా కుక్ అయిపోయినాయో. నేను ఒక పక్క మగ్గిపోయినాయి, ఒక పక్క వేగిపోయినాయి, అందుకని రెండో పక్కకి తిప్పేశాను. ఇలా అన్ని వైపులా కూడా వేగిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. చూడండి, అంత బాగా వేగినాయో కదా. ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి, మీరు ఒకసారైనా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు ఫిష్ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోతుంది అనుకుంటారు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అన్ని వైపులని. వీటిని ఇంకా తీసేయచ్చని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన ముక్కలను కూడా సేమ్ అలాగే కోటింగ్ చేసుకొని అలా ఆయిల్ వేసుకొని మళ్ళీ హీట్ చేసుకోవడం. దీని ఫిష్ ఫ్రై చూడండి, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. అసలు మనం ఎక్కువ వాడాల్సిన పని లేదు, డీప్ ఫ్రై కూడా చేయాల్సిన పని లేదు. చాలా తక్కువ ఆయిల్తోనే మనకి ఫ్రై అయిపోతున్నాయి. చూడండి, నేను మిగిలిన ముక్కలు కూడా వేస్తాను. అవి కూడా వేయించేసుకొని అన్ని వైపులా చక్కగా వేగేలా వేయించుకొని వాటిని కూడా తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి, అవి కూడా వేగిపోయినాయి, నేను వాటిని కూడా ప్లేట్లోకి తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారైనా ట్రై చేయండి. ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.